హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ శృతి లాక్స్. ఈరోజు మీకు నేను నా స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతో. ఓకేనా? ఓకే, లెట్స్ గో. దిస్ ద క్లెన్జర్. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం క్లెన్స్ చేసుకోవాలి మన ఫేస్ని. ఈ క్లెన్జర్ మనం డైలీ 2 టైమ్స్ వాడచ్చు. ఒకటి, మనం మార్నింగ్ బాత్ అయిపోయినాక క్లెన్స్ చేసుకొని నెక్స్ట్ మేకప్ వాడాలి. నెక్స్ట్ నైట్ పడుకునేటప్పుడు మన మేకప్ తీసేయడానికి క్లెన్స్ చేసుకోవాలి మన ఫేస్ని. ఓకేనా? ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్లెన్స్ చేసుకోవాలి. మనం ఏ క్లెన్జర్ అయినా వాడచ్చు, ఇదే వాడాలని లేదండి, నేనైతే ఇది వాడుతున్నాను. మీకు నచ్చిన క్లెన్జర్ వాడచ్చు, మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి కదా. ఓకేనా? మీరు ఈ ప్రోడక్ట్స్ అయిన మేము కొనుక్కోలేమనుకున్న వాళ్ళు, మీరు ఈ క్లెన్జర్ ప్లేస్లో పచ్చిపాలు మన ఇంట్లో దొరుకుతాయి కదా, పచ్చిపాలు తీసుకొని దాంతో కాటన్లో ముంచి, పచ్చిపాలు కాటన్లో ముంచి మీ ఫేస్ అంతా అప్లై చేసుకొని కాసేపు మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే అదే క్లెన్జింగ్ అవుతుంది. మీకు క్లెన్జర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, స్కిన్ చాలా స్మూత్ అవుతుంది అండ్ ఫేస్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మనం మేకప్ వేసుకున్నప్పుడు ఏమో మేకప్ అంతా వచ్చేస్తుంది, పోర్స్ అన్నీ పోర్స్ లోపలికి వెళ్ళి అంతా క్లీన్ చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ మనం క్లెన్జ్ చేసుకోవాలి మన ఫేస్ని. నెక్స్ట్ టోన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి టోన్ చేసుకోవాలి. ఈ టోనర్ ప్లేస్లో మనం ఏ టోనర్ అయినా వాడచ్చు, మన మార్కెట్లో చాలా అవైలబుల్ ఉంటాయి కదా. సో నేనైతే ఇది వాడుతున్నాను. నేను ఒక బ్రాండ్లో నేను ఏది ఫిక్స్ అవ్వనండి, నేను చాలా వాడుతాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఏది వాడుతున్నానో అది షూట్ చేస్తున్నాను. ఈ టోనర్ ప్లేస్లో మీరు రోజ్ వాటర్ అయినా వాడచ్చు. సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్లెన్జర్, సెకండ్ స్టెప్ వచ్చేసరికి టోనర్ అండ్ థర్డ్ వచ్చేసరికి సీరం అండి. నేను ఇది లైట్నింగ్ సీరం వాడుతున్నాను. ఇప్పుడు పింపుల్స్ ఉన్న వాళ్ళేమో పింపుల్స్కి సంబంధించిన సీరమ్స్ చాలా ఉంటాయి, సో మీరు అవి వాడచ్చు. నేనైతే ఇది లైట్నింగ్ సీరం వాడుతున్నాను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఈ లైట్నింగ్ సీరం వల్ల అంటే మనకి సన్ ట్యాన్ ఉంటుంది కదా, ట్యాన్ ఉన్నా అంతా పోతుంది. స్కిన్ డిస్కలరైజేషన్ ఉంటుంది కదా, అంటే ఒక దగ్గర వైట్గా ఒక దగ్గర బ్లాక్గా అలా ఉంటుంది కదా, సో అది ఏదైనా ఉన్నా ఈ సీరం వల్ల పోతుంది. సో నేను ఈ సీరం వాడుతున్నాను. అండ్ దిస్ ఈజ్ ద ఐ క్రీమ్ అండి, ఐ క్రీమ్. ఓకే, మన కళ్ళ కింద ఏమైనా నల్లగున్నా అంతా పోవడానికి ఇది ఇది ఐ క్రీమ్. ఇది మార్నింగ్ రాసుకోవచ్చు, నైట్ రాసుకోవచ్చు. అండ్ లాస్ట్ స్టెప్ ఈస్ డే క్రీమ్, మాయిశ్చరైజర్ అన్నమాట. ఇది మాయిశ్చరైజర్. మీరు క్లెన్స్ చేసి, టోన్ చేసి, సీరం రాసి, ఐ క్రీమ్ రాసి తర్వాత ఈ డే క్రీమ్ రాయాలి. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ద నైట్ క్రీమ్, దిస్ ఈజ్ ద నైట్ క్రీమ్. ఇది ఎలా వాడాలంటే, ఫస్ట్ మీరు క్లెన్స్ చేయండి, తర్వాత టోనర్ చేయండి, తర్వాత సీరం రాయండి, తర్వాత ఐ క్రీమ్ రాయండి, తర్వాత నైట్ క్రీమ్ రాయండి. నైట్ వాడేటప్పుడు నైట్ క్రీమ్ రాయండి. మార్నింగ్ ఏమో క్లెన్స్ చేసిన తర్వాత, టోన్ చేసిన తర్వాత, సీరం రాసిన తర్వాత, దెన్ ఐ క్రీమ్ రాసిన తర్వాత అప్పుడు డే క్రీమ్. అంటే ఏ మాయిశ్చరైజర్ అయినా ఇదే రాయాలి, ఇదే బ్రాండ్లో రాయాలి, అదేం లేదు. మీకు నచ్చిన క్లెన్జర్ వాడండి, నచ్చిన టోనర్ వాడండి, టోనర్ దొరకపోతే రోజు వాటర్ అయినా వాడండి, నచ్చిన సీరం వాడండి, ఐ క్రీమ్ వాడండి అండ్ మాయిశ్చరైజర్ చేయండి. మాయిశ్చరైజ్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఈ స్టెప్స్, ఈ 5 స్టెప్స్ మీరు ఫాలో అవుతే మీ స్కిన్ చాలా ఇంప్రూవ్మెంట్ మీరే చూస్తారు. సో తప్పకుండా ఇవి 2 టైమ్స్ మనం ఫాలో అవ్వాలి, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ సీరం అప్లై చేయటం, ఐ క్రీమ్ అప్లై చేయటం అండ్ డే అయితే డే క్రీమ్ అప్లై చేయటం, నైట్ అయితే నైట్ క్రీమ్ అప్లై చేయటం. ఓకేనా? మీకు నచ్చిన బ్రాండ్స్లో వాడండి. హోప్ నేను మీకు ఇది మంచిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గాయస్? ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు రావాలి, చూడాలి అంటే మీరు కిందన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. మీకు ప్రతి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా గాయస్? ఓకే, బాయ్.